Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ, సర్వేలు తేల్చింది ఏంటి? ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. సీఎం జగన్ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ వేగవంతం చేశారు. సింగిల్గానే పోటీ చేస్తానని, తన సంక్షేమమే తనను గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు. జగన్ ఓటమి లక్ష్యంగా టీడీపీ, జనసేన పొత్తుతో బరిలోకి దిగుతున్నాయి. బీజేపీ కలిసి వస్తుందా లేదా అనేది స్పష్టత లేదు. ఇటు షర్మిల పైన ఆశలతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. మొత్తంగా రాష్ట్రంలో 2009-2014 తరహా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. మరి గెలుపెవరిది? ఏపీలో ఈసారి ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల ప్రారంభానికి ముందే రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. జగన్ గెలిపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలతో అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఇటు టీడీపీ, జనసేన పొత్తుతో వెళ్లడం ద్వారా జగన్ పైన గెలుపు ఖాయమని నమ్ముతున్నాయి. బీజేపీ నిర్ణయం మరో వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పాత్ర ఏపీలో ఈసారి కీలకంగా మారుతోంది. అయితే ఈ ఎన్నికలలో పొత్తులు, పోరాటం 2009-2014 ఎన్నికల నాటి పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి. 2009లో నాడు వైఎస్ఆర్కు వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటైంది. అందులో టీడీపీ, టీఆర్ఎస్ వామపక్షాలు ఉన్నాయి. ప్రజారాజ్యం విడిగా పోటీ చేసింది. 2009 ఎన్నికలలో హోరాహోరీగా సాగిన త్రిముఖ పోటీలో కాంగ్రెస్ 157 సీట్లతో అధికారంలోకి వచ్చింది. మహాకూటమి 106 సీట్లు గెలిచింది. ప్రజారాజ్యం 18 సీట్లే గెలవగలిగింది. ఇతరులు 13 సీట్లలో విజయం సాధించారు. వైఎస్ఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా బరిలో నిలిచాయి. పవన్ మద్దతుగా నిలిచారు. ఎన్నికలలో పోటీ చేయలేదు. ఆ ఎన్నికలలో సింగిల్గా పోటీ చేసిన జగన్కు 67 సీట్లు రాగా బీజేపీ, టీడీపీకి 102 స్థానాలు దక్కాయి. 4.95 లక్షల ఓట్ల తేడాతో వైసీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. 2019 ఎన్నికలలో పొత్తులు లేకుండా ఎవరికి వారు వేరువేరుగా పోటీ చేశారు. ఫలితంగా జగన్ 151 సీట్లతో విజయం సాధించారు. ఇప్పుడు 2023 ఎన్నికల ఫలితాలపై అంచనాలు మొదలయ్యాయి. ఈ ఎన్నికలలో టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తున్నాయి. బీజేపీ కలుస్తుందనే అభిప్రాయం వినిపిస్తోంది. అటు కాంగ్రెస్, వామపక్షాలు కలిసి బరిలో దిగే అవకాశం ఉంది. జగన్ పొత్తులు లేవని, సింగిల్గానే పోటీ చేస్తానని ప్రకటించారు. జగన్ పైన వ్యతిరేకత పెరిగిందని, తమ రెండు పార్టీల విజయం ఖాయమని చంద్రబాబు, పవన్ ధీమాగా ఉన్నారు. అయితే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లో ఎంట్రీ ద్వారా జగన్కు నష్టం జరుగుతుందనేది ప్రత్యర్థుల అంచనా. కానీ షర్మిల ఎంట్రీతో జగన్ వ్యతిరేక ఓటు చీలుతుందనే వాదన తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో ఏపీ ఫలితాలపై వరుసగా వెలువడుతున్న పలు సంస్థల సర్వేలు సైతం వైసీపీకి మెజారిటీ సీట్లు వస్తాయని వెల్లడించాయి. ఇన్ని పార్టీలు కలిసి కూటమిగా జగన్ ఓడించేందుకు చేస్తున్న ప్రయత్నాలపైన ప్రజల్లో చర్చ సాగుతోంది. దీంతో కూటమి విజయం సాధిస్తుందా, సింగిల్గా పోటీ చేస్తున్న జగన్ గెలుస్తారా అనే చర్చ రాజకీయంగా ఆసక్తి పెంచుతోంది.